కూడా పోతున్నాడు. అఖిల్ అఖండ విజయం సాధిస్తారు ఖచ్చితంగా. 100 కోట్ల డబ్బులు దూరే ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు, ఖచ్చితంగా దూరుతాడు. విజయ్ శక్తి చాలా బాగుంది, సిక్స్ ప్యాక్ బాడీ బాగుంది. వైల్డ్ సాల్ అయిన డైలాగ్ అయితే ట్రైలర్ లో కనపడలే, కనపడది కనపడతాదేమో అని ఊహించుకొని కూడా ట్రైలర్ కి ఎట్లుంటుందో అని చెప్పేసుకున్నప్పుడు, కానీ డిఫరెంట్ ఉంది. టోటల్ టీజర్ డైలాగ్ బాగుంది. డైలాగ్ టీజర్ చూసినప్పుడు ఏమో మనకు మమ్ముట్టి విలన్ ఏమో ఆపోజిట్ ఉంటుంది అనుకున్నాం, కానీ ట్రైలర్ చూసిన తర్వాత మమ్ముట్టి సపోర్ట్ చేస్తున్నట్టే క్యారెక్టర్ అనిపిస్తుంది. ఒక హిందీ క్యారెక్టర్ ఒకటి వచ్చింది డీనో మోరియా, అతను ఒకప్పుడు చాలా మంచి క్యారెక్టర్, పేరు డీనో మోరియా అనుకుంటాను, అదే పేరు అనుకుంటా. ఆ క్యారెక్టర్ విలన్ ఉంది, చాలా బాగుంది అతనికి. అంటే బేస్ వాయిస్ లో చెప్తున్న డైలాగ్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఇప్పటివరకు ఎక్కువ కనపడలేదు ఆయన, మన హిందీలోనే కనపడదు కానీ తెలుగులో ఎక్కువ కనపడలేదు. ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే, ఇంతకుముందు ఏదో ఒకటి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పెద్దగా కనపడలేదు. కానీ ఆయన క్యారెక్టర్ బేస్ వాయిస్ తోటి మీకు డైలాగ్ ఉన్నాయి, డిజైన్ అయితే సూపర్ అనిపిస్తుంది. మమ్ముట్టి క్యారెక్టర్ అయితే సపోర్ట్ చేసిన క్యారెక్టర్ లాగా, దీంతో హిట్ కొడతాడు అఖిల్ ఖచ్చితంగా. ఇప్పటివరకు కాదు, ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు ప్రతి ఒక్కటి హిట్ కొడతారు. నాకు తెలిసి పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేస్తారు కాబట్టి హిందీలో కొంచెం పెండింగ్ పడే అవకాశాలు ఉన్నట్టుంది. ఎందుకంటే సల్మాన్ భాయ్ సినిమా రాబోతుంది అఖిల్గా బాయ్ తీసుకెళ్ళి అని దాని గురించి ఆడుతున్నట్టున్నారు హిందీ సినిమాని. మేబీ తర్వాత చేయొచ్చు, ఒక 2 వీక్స్ తర్వాత ఏమో సల్మాన్ భాయ్ సినిమా వచ్చిన తర్వాత పండుగ తర్వాత. మీకు టైలర్లో ఏం నచ్చిందన్న? టైలర్లో మనోడి స్టైల్ అఖిల్ స్టైల్ బాగుంది, విజయం బాగా అనిపించింది. టీజర్లో లేని కొత్త కొత్త చూపించిల్లే. సో మమ్ముడి క్యారెక్టర్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అంటే ఎంత బాగా ఉంటుంది. డీనో మోరియా క్యారెక్టర్ వాయిస్ బేస్ వాయిస్ చాలా బాగుంది అని అంటే చెప్పే డైరెక్ట్ బేస్ వాయిస్ బాగుంది. ఒక లేడీ క్యారెక్టర్ ఏదో పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే కనబడుతుంది కదా, ఆమెకు ఎదురుగా ఆప్షన్ కనబడుతున్నారు. లేడీ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉన్నట్టుంది. నాకైతే ఒక అదే పాత ఒక 1980s ఒక మన దేశానికి సంబంధించిన మెయిన్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. సో అది నేను చూపించాను, చూడండి, అది చాలా బాగా అనిపించింది నాకైతే. రెండు మూడు డైలాగ్లు ఉన్నాయి కానీ చాలా బాగా అనిపించింది. ఎదురు ఆక్షన్ కూడా అంటే ఎట్లా అంటే పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు మేడంని, మేడం అలా అయితే అలా ఎలా చేయగలుగుతాం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఆమె ఇచ్చే సజెషన్ బట్టి ఇక ఎదుటి దేశాల మీద స్పై కాబట్టి ఏ ఆపోజిట్ దేశం శత్రు దేశాల మీద ఏదో సమ్ ప్రకటించబోతున్నారు ఖచ్చితంగా. ఏదో మనం సాధించాలి సాధించరాలి ఖచ్చితంగా వాడేపోవాలన్నట్టు సమ్ ప్లానింగ్ అవుతుంది. సో ఆ ప్లానింగ్లో ఒక ముక్కలో డైలాగ్ గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా అఖండ విజయం సాధిస్తుంది, అఖిల్ 100 కోట్ల క్లబ్లో చేరతాడు, అఖిల్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇటు అందిస్తాడు. తాత నాన్న అన్నయ్య వారసత్వాన్ని ఖచ్చితంగా కొనసాగుతుంది. విజయ్తో స్టార్గా నిలబడతారు, ఖచ్చితంగా నిలబడతారు.